ఆంధ్రప్రదేశ్ డీజీపీకి అదేవిధంగా తెలుగుదేశానికి ఏదో వారు నడుస్తున్నట్టుగా అనిపిస్తుంది మీరేమంటారు వారనే కాదులే కానీ వాస్తవంగా డీజీపీ గౌతమ్ సవాంగ్ గారు ఒక మంచి ఆఫీసర్ తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండంగా ఉన్న ఐపిఎస్లో టాప్ ఫైవ్లో ఉన్నటువంటి ఒక మంచి సిన్సియర్ పోలీస్ ఆఫీసర్గా డీజీపీ సవాంగ్ గారికి మంచి ఉంది చంద్రబాబు నాయుడు గారు హయాంలోనే విజయవాడ సిటీ కమిషనర్గా పనిచేశారు శాంతి భద్రతలను కాపాడటంలో కానీ నేరస్తుల విషయంలో కఠినంగా వ్యవహరించడంలో కానీ చట్టాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయడంలో కానీ గౌతమ్ సవాంగ్ గారు మంచి నాయకుడు మంచి డీజీపీ దురదృష్టం ఏంటంటే ఒక డీజీపీని కానీ ఒక చీఫ్ సెక్రటరీని కానీ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఇంతవరకు డీజీపీ గారేనో సవాంగ్ గారెనో పిలవటం తప్ప అన్నాని పిలవటం అనేది ఒక ముఖ్యమంత్రి హోదాలో ఒక డీజీపీని ఒక చీఫ్ సెక్రటరీని అన్నాని సంబోధిస్తూ పిలవటం అనేది మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో చూస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే ఎల్వి సుబ్రహ్మణ్యం గారిని అన్న అన్న అని పిలిచారో ఇప్పుడు ఎల్వి సుబ్రహ్మణ్యం గారు శంకరగిరి మాన్యాలు పెట్టాడు ఆయన ఎక్కడ కూడా పాపం చీఫ్ సెక్రటరీగా ఉన్నాయని అర్ధంతరంగా తీసేసి ఒక లూప్ లోయంలో వేసేసాడు సవాంగ్ గారు కూడా ఎందుకో జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడనో మొత్తానికి ఏదో లొంగిపోయినట్టు అనిపిస్తుంది వాస్తవంగా ఆయన పోలీసు ట్రాక్ రికార్డు తీసుకున్నప్పుడు మంచి ఆఫీసర్ గౌతమ్ సవాంగ్ గారు మనకు ఒక సామెత ఉంది కదా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండంగా గౌతమ్ స్వాంగ్ గారు మంచి ఆఫీసరు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత గౌతమ్ స్వాంగ్ గారి మీద ఆరోపణలు వస్తున్నాయి ఇంకా చిన్న విషయం ఏంటంటే చింతమనేని ప్రభాకర్ గారు మాజీ శాసనసభ్యులు రెండుసార్లు ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ఒక ప్రజానేత మొన్న కూడా మూడోసారి కూడా తక్కువ ఇదితో ఓడిపోయాడు అటువంటి ఒక మాజీ శాసనసభ్యుడి మీద లోకల్లో ఉన్నటువంటి ఒక సర్కిల్ ఇన్స్పెక్టరో లేదా అక్కడ ఉన్నటువంటి స్థానిక డిఎస్పీనో ఎవరైనా వాళ్ళ మధ్య ఒక చర్చ నడిచో లేకపోతే ఆ పత్రికా విలేకరుల సమావేశం ఆ స్థాయి పోలీస్ ఆఫీసర్ పెడితే బాగుండేదే కానీ స్వయంగా డీజీపీ గారే పెట్టి చింతవనేనిగా ప్రభాకర్ గారి పేరు కొట్టి మొత్తం క్రైమ్ లిస్ట్లో గత నాలుగైదు సంవత్సరాలుగా ఆయన పేరు మీద ఎన్ని కేసులు ఉన్నాయని చెప్పేసి అని లిస్టు చదవటం పత్రికా విలేకరుల బహిరంగంగా ఎక్కడనో ఆయన స్థాయిని దిగదార్చుకున్నట్టు అనిపించింది ఒక డీజీపీ స్థాయిలో ఒక మాజీ శాసనసభ్యుడి గురించి ఒక ప్రజానాయకుడి గురించి ఎందుకంటే మీరు ఏ విధంగా అయితే ఐపీఎస్ఐ వాళ్ళ డీజీపీ అయ్యారో చింతవనేని ప్రభాకర్ గారు కూడా ఒక రెండు లక్షల మంది ప్రజలు ఉన్నటువంటి ఒక శాసనసభ నుంచి శాసనసభ స్థానం నుంచి శాసనసభ్యుడిగా రెండు సార్లు ఎన్నికైనటువంటి ఒక ప్రజానాయకుడు ఒక ఫోర్ ట్వంటీ వాడి గురించో ఒక దొంగ గురించో ఒక నేరస్తుడో లేక రౌడీ షీటర్ గురించో మాట్లాడినట్టు ఒక మాజీ శాసనసభ్యుడి గురించి ఒక ప్రజానాయకుడి గురించి డీజీపీ గారు స్వయంగా పత్రికా విలేకరుల సమావేశం పెట్టి లైవ్లో ఆయన కేసులన్నీ ఇన్నున్నాయి ఫలానా పలానా కేసులు అని చెప్పేసి బహిరంగంగా చదవటం అనేది ఒక విధంగా అది చాలా అభ్యంతరకరమైనటువంటి విషయం దీని మీదనే చింతమనేని ప్రభాకర్ గారు సిక్స్ జీరో నైన్ త్రీ ఏదో ఉందన్నమాట జగన్మోహన్ రెడ్డి గారి నెంబరు మీరు ఆ నెంబర్ కూడా కొట్టి అది కూడా చదివితే మీ ముఖ్యమంత్రి గారికి సంబంధించిన కేసులు నా కేసులు కూడా బయటకు వస్తాయండి ఆయన కేసులు ఎంత పెద్ద కేసులు నా మీద పెట్టిన కేసులు ఏం కేసులు అనేది తెలుస్తాయండి అని చెప్పేసి నేను కౌంటర్ ఇవ్వటం జరిగింది దాని మీద కొంతమంది వైఎస్ఆర్సిపికి సంబంధించినటువంటి నాయకులు తెలుగుదేశం పార్టీ మీద సంబంధం లేని లోకేష్ గారి మీద ఆరోపణలు చేసిన దాని మీద వరలరామయ్య గారు కూడా ఒక సవాల్ ఇసిరారు డైరెక్ట్గా డీజీపీగా రమ్మనండి నేను వస్తా ఏదైతే మనకి హైకోర్టు ఉన్నారో హైకోర్టుకు సంబంధించి బార్ అసోసియేషన్కి సంబంధించి వాళ్ళని గుర్చోపెట్టుకుందాం న్యాయం నేతలుగా నేను నా వాదనలు నిలిపిస్తాను డీజీపీ గారు వాదనలు నిలిపిమండి ఒకవేళ నా తప్పు అనుకుంటే నేను క్షమాపణ చెప్తా అని చెప్పేసి అని వరలరామయ్య గారు సవాల్ ఇచ్చారు ఈ రకంగా లేని కాకని డీజీపీ గారే పుట్టించినట్టయింది లేని కాకని డీజీపీ గారే పుట్టించినట్టయింది కానీ ఏది ఏమైనా ఒక విషయాన్ని మాత్రం మనం చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలి అవగతం చేసుకోవాల్సిన పరిస్థితి ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖలో ఉంది కింద స్థాయిలో అంటే సబ్ ఇన్స్పెక్టరు సర్కిల్ ఇన్స్పెక్టర్ డిఎస్పీ స్థాయిలో పనిచేస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్లో పనిచేస్తున్నటువంటి పోలీస్ అధికారులు ఖచ్చితంగా కొంతమంది కులం కోణంలో మతం కోణంలో ఆలోచించి వాళ్ళ పదవీ బాధ్యతలు చేస్తున్నటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా ఊపడుతుంది కులం కోణంలో నుంచి కొంతమంది పోలీస్ అధికారులు పనిచేస్తున్నారు మతం కోణంలో నుంచి కొంతమంది పోలీస్ అధికారులు పనిచేస్తున్నారు తప్ప భారత రాజ్యాంగాన్ని ఏదైతే ప్రమాణం చేశారో వాళ్ళు అధికారిగా బాధ్యతలు తీసుకునేటప్పుడు వాళ్ళు చదువుకున్నటువంటి చదువు ఏదైతే ఉందో దానికి అనుగుణంగా పనిచేయటం లేదు వాళ్ళ చేత ఆ విధంగా పని చేయించటంలో డీజీపీగా గౌతమ్ సవాంగ్ గారు విఫలమయ్యారు ఇప్పుడు ఈ ఈ కింద స్థాయిలో చేసేటటువంటి ఈ పోలీసు అధికారులు చేసేటటువంటి అత్యుత్సాహం వల్లే ఒక మంచి సిన్సియర్ ఆఫీసర్ అనేటువంటి గౌతమ్ సవాంగ్ గారు కూడా కొన్ని ఆరోపణలు నిందలు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది హైకోర్టు కూడా రెండు మూడు సార్లు వెళ్ళారండి కేవలం జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పుడైతే తన అధికారిగా ఒక డీజీపీగా జగన్మోహన్ రెడ్డి గారు ముందు తను ప్రజెంట్ కాబడటంలో ఎక్కడో ఫెయిల్ అయ్యాడు అన్నా అని ఎప్పుడైతే ఒక ముఖ్యమంత్రి ఒక డీజీపీని పిలిచాడో అక్కడనే ఏదో తేడా కొట్టింది ఎప్పుడూ కూడా ఒక పోలీస్ అధికారి కానీ ఒక ఐఏఎస్ కానీ రాజ్యాంగానికి బద్దులై పనిచేయాలి తప్ప రాజకీయ నాయకులకి తొత్తులుగా మారో వాళ్ళకి అనుచరులుగా మారో పనిచేస్తే వచ్చే పరిణామాలు ఇవే హైకోర్టు పోవాలా రేపు సుప్రీంకోర్టుకు పోవాలా మొన్ననే జస్టిస్ ఎన్వి రమణ గారు బహుశా నేను అనుకోవటం ఛత్తీస్గఢ్కు సంబంధించి ఒక పోలీస్ అధికారిని ఉద్దేశించి గతంలో భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా పనిచేసినటువంటి ఒక పోలీస్ ఆఫీసర్ని ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందో కాంగ్రెస్ పార్టీ గతంలో మీరు మాకు వ్యతిరేకంగా పనిచేశారు భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా పనిచేశారని చెప్పేసి అని ఇతని మీద వేధింపులు మొదలుపెట్టారు అతను సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే అతని మీద స్టే ఇచ్చి ఒక కామెంట్ చేసిన ఎన్వి రమణ గారు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారు మీరు చట్టం ప్రకారం పనిచేస్తే ఈ పరిస్థితులు రావు అందుకని పోలీస్ అధికారి అనేవాడు మీరు రాజ్యాంగానికి లోబడి పనిచేయండి తప్ప రాజకీయ నాయకులకు ప్రభుత్వాలకు లోపడి పనిచేయాల్సిన పని లేదు మీరు ప్రజలకి జవాబుదారీగా ఉండాలి తప్ప ప్రభుత్వాలకు కాదు ప్రభుత్వాలు వస్తుంటాయి పోతుంటాయి మారుతుంటాయి కొత్త కొత్త ముఖ్యమంత్రులు వస్తుంటారు పోతుంటారు కానీ మీకు ఉద్యోగం ఇచ్చింది భారత ప్రభుత్వం రాజ్యాంగం మీద ప్రమాణం చేసి మీరు పదవీ బాధ్యతలు స్వీకరించారు ఎవడున్నా లేకపోయినా ముప్పై ఐదు సంవత్సరాల పాటు అరవై సంవత్సరాలు వయసు వచ్చేంత వరకు మీరు ఆ పదవిలో ఉంటారు ఒక రాజకీయ నాయకుడు మోచేతి నీళ్లు తాగాల్సిన అవసరం లేదు ఈ రాష్ట్రంలో గత గత ముప్పై సంవత్సరాలుగా డీజీపీగా గౌతమ్ సవాంగ్ గారు పనిచేస్తున్నారు ఈ ముప్పై సంవత్సరాల్లో సుమారు ఇరవై రెండు సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి కావచ్చు విభజిత ఆంధ్రప్రదేశ్కి కావచ్చు ఈ ఇరవై రెండు సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ అధికారం ఉన్నప్పుడు అది ఎన్టీ రామారావు గారు కావచ్చు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు మీ ఎడలో ఏ విధంగా ఉన్నాడు ఒక ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా ఉన్నారు ఒక ప్రభుత్వంగా తెలుగుదేశం పార్టీ ఏ విధంగా ఉంది మీ మెడ మీద ఎప్పుడైనా కత్తి పెట్టిందా చేయకూడని పనులు ఎప్పుడన్నా చేయించుకుందా మీ చేత ఈ విషయాలన్నీ కూడా ఇవాళ పెద్దలైనటువంటి ఒక సీనియర్ ఐపీఎస్గా ఉన్నటువంటి మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీస్ శాఖ అధిపతిగా ఉన్నటువంటి డీజీపీగా ఉన్నటువంటి గౌతమ్ సవాంగ్ గారు ఇవన్నీ ఆలోచించాలి దయచేసి అంటే ఇటీవల తెలుగుదేశం శ్రేణుల మీద చేసుకుంటున్నారో ఇసిరేస్తున్నారో చూశారు కదా పోలీసులు సో దీనికి దీనికి ఏమైనా సంబంధం ఉందంటారా చెప్తాను కదా నేను ఇందాక అన్నమాట అదే కింద స్థాయిలో పనిచేస్తున్నటువంటి కొంతమంది పోలీస్ అధికారులు అది కానిస్టేబులా సబ్ ఇన్స్పెక్టరా సర్కిల్ ఇన్స్పెక్టరా డీఎస్పీ స్థాయి వరకు కొంతమంది అందరూ అంటలేదు కొంతమంది పోలీస్ అధికారులు ఖచ్చితంగా కులం కోణంలో పనిచేస్తున్నారు మరికొంతమంది మతం కోణంలో పనిచేస్తున్నారు ఈ పద్ధతి కరెక్ట్ కాదు దీన్ని సరిదిద్దాల్సినటువంటి బాధ్యత గౌతమ్ సవాంగ్ గారి మీద ఉంది ప్రతిపక్ష పార్టీ ఏదైనా నిరసన తెలియజేసే హక్కు ప్రజాస్వామ్య దేశంలో ప్రాథమిక హక్కు మీరు దాన్నెవరు కాలరాయడానికి ఒక ప్రభుత్వం ప్రజా వ్యతిరేక పనులు చేసినప్పుడు ప్రతిపక్ష పార్టీగా నిరసన తెలియజేసే హక్కు భారత రాజ్యాంగం ఆ రాష్ట్రం నాటి ప్రతిపక్ష పార్టీలకు కల్పించింది తెలియజేయండి నిరసన మీ ముళ్యం పోయింది శాంతి భద్రతలకు భంగం వాటిల్సి అప్పుడు కేసులు పెట్టండి అరెస్ట్లే చేస్తున్నారు కదా అదే అంటన్నా రోడ్డు మీదకి వచ్చి నిరసన తెలియజేసే అవకాశం కూడా కల్పించకుండా మీరు హౌస్ అరెస్ట్ చేయటం ఏంటి అంటే ఏం సందేశం ఇస్తున్నారు ప్రజలకు ఏమి సందేశం ఇస్తున్నారు రేపు పొద్దున్నే రాజకీయాల్లోకి రావాలనుకున్నటువంటి యువత ఏం ఆలోచించాలి ఎవరు రావాలి రాజకీయాల్లోకి రౌడీజం చలాయించేవాడు గూండాయిజం చలాయించేవాడు అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఎడాపేడా నాలుగు రాళ్ళు నాలుగు రాళ్ళు సంపాదించుకునేవాడు వాడేనా రాజకీయాల్లో రావాల్సింది డబ్బున్నవాడు డబ్బున్నోడేనా నిజాయితీగా ప్రజలకి సేవ చేద్దామనే భావంతో రాజకీయాల్లోకి వచ్చినోడు ఇంట్లోంచి బయటికి రావద్దా ఇది తప్పు అంటను అందుకని దయచేసి పెద్దలైనటువంటి డీజీపీ గౌతమ్ సవాంగ్ గారు దయచేసి మీరు కళ్ళు మూసుకొని పది నిమిషాలు ప్రశాంతంగా ఆలోచించండి ఇరవై రెండు సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో మీరు అధికారిగా పనిచేశారు రెండు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పనిచేస్తున్నారు తేడా ఏంటి ఎక్కడ తేడా వచ్చింది మీరేమైనా తప్పు చేస్తున్నారా మీ చేత ఎవరైనా తప్పు చేపిస్తున్నారా లేదు మీ మనస్సాక్షిని అడగండి నేను నిజాయితీగానే ఉన్నా అని చెప్పేసి మీ మనస్సాక్షి మీకు చెబుతుందా దయచేసి దయచేసి ఆలోచించండి ఇప్పటికైనా ఏదైనా తప్పులు జరిగితే వాటిని సరిదిద్దండి భవిష్యత్తులో ఇటువంటి తప్పులు జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రతిపక్షాలను కాపాడాల్సిన బాధ్యత ప్రజలకి అండగా దండగా ఉండాల్సిన బాధ్యత రాజ్యాంగం మీకిచ్చింది మీ చేతుల్లో పెట్టింది రాజ్యాంగం పోలీస్ అధికారిగా మీ చేతుల్లో ఉంది ఆ రాష్ట్రంలో శాంతి భద్రతను కాపాడాల్సిన బాధ్యత ఆ రాష్ట్రంలో ఉంటున్న ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం చూపాల్సిన బాధ్యత ఒక పోలీస్ అధికారిగా మీది కాబట్టి దయచేసి ప్రజల పక్షాన నిలబడమని చెప్పేసి ప్రతిపక్షాలకు అండగా నిలబడమనేటువంటి వాక్ స్వాతంత్రాన్ని హరించేటువంటి పద్ధతిలో కొంతమంది కింద స్థాయి పోలీస్ అధికారులు ప్రవర్తించే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోమని చెప్పేసి అని తెలుగుదేశం పార్టీగా మేము గౌతమ స్వామి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం డిమాండ్ చేస్తున్నాం ఈ సందర్భంగా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి